ఫైనల్లీ బ్యాక్ టు ద ఓల్డ్ కంటెంట్ అన్నమాట. చాలా రోజుల తర్వాత ఈ వీడియో మీకోసం చేస్తున్నాను నేను. అండ్ మోటో లో అంటే ఎనర్జీ అంటే మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకోని. అసలు జెడ్నాన్ బ్రేక్ఫాస్ట్ ఎంత తొందరగా అరిగిపోతుందంటే మనం భగవంతుడికి. అసలు యాక్చువల్లీ ఇంకా వీలీస్ వీలీస్ ఉంటున్నాయి కానీ వీలీస్ వాళ్ళు ఏమైంది అంటే మనకి చెప్తున్నా మన వీడియోలు బ్లాక్ అయిపోతుంది. అసలు ఈ టనల్ లో రీసౌండ్ వేరే వస్తుంది. అవునా? సరే వస్తున్నావు. ఇదంతా రేటున్నారేమో. ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్ళిపోం. అసలు ఏంది అన్ఎక్స్పెక్టెడ్ కాల్ రావడం? ఇంతకుముందే మంచిగా ఉంది వచ్చేటప్పుడు. నువ్వు ఏమైంది వచ్చిరా? ఏమైంది అసలు? ఏమైనామా? ఇంతకుముందు మంచిగా ఉండవా? ఏడిచినా అంటే అంతరం వస్తుందా? Hey guys, welcome back to my channel. This is Abhinav Reddy 46. Welcome back to the new video. So finally, చాలా నుంచి చాలా మంది చెప్పారన్నమాట, బ్రోని ఓల్డ్ కంటెంట్ మిస్ అవుతున్నాం, ఓల్డ్ కంటెంట్ మిస్ అవుతున్నాం అని చెప్పి. సో మీ అందరి కోసం అయితే ఇలా ఒక నైట్ క్రేజీ రైడ్ ఉండబోతుంది. మనం ఇలా శంషాబాద్ పోబోతున్నాం. సో శంషాబాద్కి ఎందుకు పోతున్నాం ముందు ముందు తెలుస్తుంది. అండ్ మీ అందరి కోసం ఈ రైడ్ అనమాట. సో ఏంటంటే అందరు నా కంటెంట్ మిస్ అవుతుందని చెప్పి చెప్పిగా. సో ఈరోజు ఈ కంటెంట్ చాలా రా ఉండబోతుంది అనమాట, చాలా అగ్రెసివ్ ఉంటుంది. సో వీడియో ఎంజాయ్ చేయండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడు మనం అయితే ఇక్కడ నుంచి ఫస్ట్ వంశీని సందీని పికప్ చేసుకొని మనం సెకండ్రాబాద్ పోవాలా. అక్కడ పోయినా కలుద్దాం. ఇంకా అసలు లేట్ చేయకుండా మనం అయితే రైట్ స్టార్ట్ చేద్దాం. గొప్పవిలో కలుద్దాం. లెట్స్ గో. తాళం మీద కవర్ ఏది? కవర్ ఆడనే పెట్టిన, తాళం పెట్టిన అదే ప్లేస్ లో పెట్టిన కవర్. చిన్న చూడు, నేను గ్లౌజ్ వేసుకుంటే చూస్తుంది అసలు ఏంది విచిత్రం ఉంది. ఎట్లా వేసుకుంటున్నాను గ్లౌజ్ చేతి కానీ. మీ పేర్లు ఏంటి? ఈ వీడియోలో ఇల్లు చూసి చూసి అందరు ఇంటి దగ్గరకు వచ్చేస్తారు. సో కొంచెం ఇంటి దగ్గరికి రాకండి ప్లీజ్. మా ఇంట్లో కూడా ఫుల్ ప్రాబ్లం వేసింది, నాకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఇంట్లో ఉన్నా, ఎప్పుడు ఉంటానో నాకే తెలియదు. సో మీరు ఇంటి దగ్గరకు వచ్చి ఒర్రి వెయిట్ చేసి ఎందుకు టైం వేస్ట్? సో మనం మీటప్ పెట్టినప్పుడు మీటప్లో కలుగుదాం అందరం. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఫైనల్లీ బ్యాక్ టు ద ఓల్డ్ కంటెంట్ అన్నమాట. చాలా రోజుల తర్వాత ఈ వీడియో మీకోసం చేస్తున్నాను నేను. మన బండి త్వరలో స్టిక్కరింగ్ కూడా రాబోతుంది. సో ఒక క్రేజీ కలర్ కాంబినేషన్ తో మన బండి అయితే వ్రాప్ చేపిస్తున్నాం అన్నమాట. సో చూద్దాం ఆ వ్రాప్ పని. నాకు తెలిసి ఇంకొక 1 వీక్లో స్టార్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఒక 1 వీక్ తర్వాత మన బండి మొత్తం డిఫరెంట్ కనిపిస్తుంది అన్నమాట, ఈ కలర్ కాకుండా. ఓహో, అసలు నడపక నడపక అసలు నేను చాలా రోజులు అయిపోయింది బండి. బండి ఇట్లా ఒక రైడ్ పోయి నడిపి బగాయించి కూడా చాలా రోజులు అయిపోతుంది. ఆఫ్టర్ సో మెనీ డేస్ అసలు లాస్ట్ డేట్ ఎప్పుడు పోయినాం అంటే అన్న వాళ్ళు నేను అప్పుడెప్పుడో పోయినాం ఒక 2 మంత్స్ కింద. సో మన గోపురంలో సడన్గా మెమరీ ఫుల్ అయిపోయింది అనమాట. సో అందుకే హ్యాపీ మొత్తం అన్ని క్లియర్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. అసలు ఎన్ని అడ్డాలు వస్తాయి వీడియోలు చేసేటప్పుడు నాకు అర్థం కాదు. ఒకటేసారి అంటే నేను ఇన్ని రోజుల నుంచి గోపురం అసలు ముట్టలే అనమాట, ఇంట్లో పడేసి ఉండి సైడ్కి. సో ఇలా నిన్న ఛార్జింగ్ పెట్టిన వాళ్ళు యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం ఫస్ట్ వంశీవాలని పికప్ చేసుకొని సికింద్రాబాద్ అయితే పోవాలా. అండ్ మోటో లో అంటే ఎనర్జీ అంటే మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకోని. వెరీ లాంగ్, చాలా రోజులు అవుతుంది సార్ బండి మంచి. సో
అసలు Z9 మీ బ్రేక్ పాస్ ఎంత తొందరగా అరిగిపోతుంది అంటే మనం భగవంతుడికి 4,000-3,500 వస్తుంది మన బ్రేక్ పాస్. నిన్న ఒకటి ఊడేసుకున్న బ్రేక్ పాస్ చేపిస్తాడు. అసలు ఈ టనల్ లో రీసౌండ్ వేరే వస్తుంది. అసలు యాక్చువల్లీ ఇంకా వెలీస్ ఉంటున్నాయి కానీ వెలీస్ వాళ్ళు ఏమైతే అంటే మనకి చెప్తే మన వీడియోలు బ్లాక్ అయిపోతున్నాయి. వెలీలు ఉంటే ఇంకా మజా వస్తున్నాయి కానీ వెలీలు పెడితే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీడియో మానిటర్ అవుతలేదు. సో అది మానిటర్ రాకపోయినా మనం అట్లనే వీడియోస్ పెట్టుకుంటూ పోతే మన ఛానల్ అనేది మొత్తం ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మన వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని బ్లాక్ చేస్తారు అంటే మనం పాలసీలో అన్ని ఫాలో అవుతలేము అని చెప్పి. సో అందుకని ఆ కంటెంట్ వస్తలేదు. కానీ మేబీ ఒకనా ఒక మంత్ ఒకసారి మీకోసం ఒక క్రేజీ వీడియో ఇస్తా. ఫుల్ రైడింగ్ ఎంజాయ్ చేయండి మీరు కావాలి. అర్థమా లోడ పెయిన్ వస్తుంది అవునా? సరే సరే వస్తున్నా. సరే వస్తున్నావు. సో అయితే మా మమ్మీకి లెఫ్ట్ సైడ్ చెస్ట్ కాడ పెయిన్ వచ్చిందంట. సో ఐ థింక్ హ్యావ్ టు క్యాన్సిల్ దిస్ హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు మనం. వీళ్ళు ఏడున్నారేమో, వీళ్ళందరూ ఏడున్నారేమో. ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్ళిపోయాం. అసలు ఏంటి అన్ఎక్స్పెక్టెడ్ కాల్ అవ్వడం. ఇంతకుముందే మంచిగా వచ్చేటప్పుడు నేను కూర్చో కూర్చో వెళ్ళి రైల్వే హాస్పిటల్ పోవాలా? రైల్వే హాస్పిటల్ పోవాలా? మమ్మీకి లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ అవుతుందంట. హాస్పిటల్లో ఉందా? రైల్వే హాస్పిటల్ పోనీ తీసుకొచ్చారంట ఆటోలో. వచ్చి మళ్ళీ ఆడవాళ్ళు
క్యాబ్ బుక్ చేసుకుని వచ్చారే మీరు? ఏమైనా వచ్చిరా? ఏమైనా అసలు అది వస్తాడు మంచిగా ఉండే కదా. పట్టుకో అర్థం కాదు. కొత్తది పంపిలే, పాతది ఉంది నా దగ్గర. దొరికిందా? ఎట్లా వస్తారు వాళ్ళు? చూడ ఏమైనామా, ఇంతకు ముందు మంచిగా ఉండదా? అని పట్టుకోవచ్చు. ఏడిచినా ఉంటే అంతేనా వస్తుందా? దాడ లోపలికి ఉందా ఫస్ట్? డాడీ పోతాడు ఆ ఒక్క నేను ఆగాలి, ఇక్కడ రావాలా? ఏమైందంట? ఏమైంది? ఏమి అవుతుంది, నువ్వు రాత్రిలో బయట తిరుగుతున్నావు బెంగతో, ఆమెకు తినకుండా గ్యాస్ ఉంది, నువ్వు ఉంటే తోడు ఉంటే ఏమి అటు ఇటు నన్ను తినమంటే తిరుగు. నువ్వు అమ్మ కొట్లాడుకొని ఇంత నా మీద పడుతుంది. నేను ఎందుకు కొట్లాడతాను? మేము కొట్లాడినట్టు కనపడదు. కొట్లాడడం ఇవి ఒక పేషెంట్ మా ఇంట్లో. ఏమైతే ప్రొవైజ్ మొత్తంగా అయితే ఏం ప్రాబ్లం లేదంట, జస్ట్ అది గ్యాస్ ప్రాబ్లం అంట. సో మనం ఇంట్లోకి వెళ్ళి వెళ్ళేటప్పుడు అయితే మొత్తం ఎన్ని రోజులతో వెళ్ళినాము, కాకపోతే కాల్ రాని మొత్తం డిసప్పాయింట్మెంట్ అయిపోయినమాట. ఫుల్ టెన్షన్. ఒక్క నిమిషం, ఇప్పుడే ఒక చెడు వార్త, ఇప్పుడే ఒక మంచి వార్త. కంగ్రాచులేషన్స్ అన్న. దేనికి? 2 lakh సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. చూసుకో గైస్, 2 lakhs అంకుల్ జల్దీ రారి. 2 lakhs అయిపోయారు మనకి. థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడనే సపోర్ట్ చేస్తున్నారా మేము. మీకు గుడ్ న్యూస్ ఇటు రారా అంకుల్. మమ్మీ అయితే ఫుల్ ఖుషి అయిపోతుంది. మమ్మీ అడుగుంటుంది ఎప్పుడు అవుతారు ఆ 2 lakhs 2 lakhs అని. నిన్న రాత్రి అడిగి 2 lakhs అయ్యారు. 27 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ లో దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్. 2000K 200K అమ్మ లోపల. గ్యాస్ ప్రాబ్లం అంట ఏం కాదు, 15 రోజులు. సో ఏం ప్రాబ్లం లేదంట, ఏం సీరియస్ లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, 200K సబ్స్క్రైబర్స్ అవుతారు మనకి. సో ఇట్లాంటి టైంలో ఇట్లాంటి న్యూస్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేను. సో ఇప్పుడు మనం అయితే మమ్మీ రాగానే మమ్మీని కలిసేసి విల్ గో బ్యాక్ టు శంషాబాద్ అనమాట. సో శంషాబాద్ పోయి అక్కడ కలుగుదాం, మధ్యలో రైడ్ అయితే ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు. లెట్స్ గో. సార్ మమ్మీ ఏమైంది? ఉన్నట్టుండి ఒకటే సార్ నొప్పి అన్న. సెట్ అయిపోయిందా? రెండు నిమిషాల్లో చెమటలు పట్టిస్తాం అందరికి. మరి అట్లా అయింది నా పరిస్థితి, నేను చేస్తాను అట్లా. నేను అసలు చేస్తానా? మేము ఎడుకో వెయిట్ అలా ఫోన్ రానే ఇటుకొచ్చేసినాం అందరం. నేను ఎప్పుడైనా చేస్తానా డ్రామా? చెయ్యవమ్మా, నేను అదే షాక్ అయినా అంటే నీకు అయిందనే కదా వచ్చేసినా. పప్పట్లే పప్పకి నొప్పి వేసిన అంటే రాకపోతుంది, ఎందుకంటే మా డాడీ చిన్న నొప్పి కూడా ఊడ్చుకోవడం. మమ్మీ నా లెక్కనే ఎంత నొప్పి వేసినా ఊడ్చుకుంటుంది. మమ్మీ అది ఏడిచిందన్న కానీ భయమైంది నాకు. అంత నొప్పి వేసింది. కంగ్రాచులేషన్స్ అండి. 200K తెలుసా? 200K అయినా నవ్వుతారన్నారు, మళ్ళీ తెల్లవారు. అక్క అక్కకు పోయి చెప్పిన ఫస్ట్ ఇట్లా వస్తుంది బేట అని, చేయలేపనికి రాలే అంత నచ్చింది. తర్వాత పప్పకు చెప్పింది పోయి.
పాపం చెప్తే ఇంకా పాపం వచ్చింది జనం తీసుకొని వచ్చింది హాస్పిటల్కి. ఇప్పుడు సెట్ అయిపోయింది కదా టాబ్లెట్స్, అందుకే టైంకి అన్నం తిని టాబ్లెట్ టాబ్లెట్లు వేసుకుంటే ఏం కాదు. నేనేమో చెప్తున్నావు మమ్మీ జాగ్రత్త, నేను బయట వస్తా. పోతున్నావు? శంషాబాద్ పోతున్నా. ఎవరు వస్తారు? నేను నలుగురం. ఇప్పుడు సన్నీ ఇంటికా పోం, దొరుకుతాయి. ఇంకా 12 కాల టైం, 12:30 వరకు దొరుకుతాయి టికెట్లు. వెళ్ళిపోదామా? వస్తా అని చెప్పింది ఒకసారి అడుగు నేనంటాడు. అన్న మైండ్ ఏమంటారు ఎప్పుడు చిన్న తెలియదు, ఒకసారి వస్తా అంటాడు, ఒకసారి దమ్మంటాడు ఆయన అంటాడు. మళ్ళా అన్నా ఏదినో, హలో ఏదినా అన్నా, ఇదేదా స్కూల్ కాడా? స్కూల్ కాడా? స్కూల్ కాడా? అదే స్కూల్ కానీ మెయిన్ రోడ్ మీద. మెయిన్ రోడ్ మీద ఉన్నా అన్న అంటే? అరే నేను ఉన్నా, నువ్వు ఉన్నా అంటే ఏమన్నా నా బండి ఇంటి సౌండ్ నువ్వు లేవు స్కూల్ కాడ అని చెప్పు. స్కూల్ స్కూల్ గల్లీలు ఉన్నా నేను. అవును నేను ఆగి ఫోన్ చేసిన ఎడున్నా అన్ను ఫో ఏంటన్నావా ఎవడో చూడుతుంది అన్న సారీ దునియా సే జీతో కి మై హూం ఇదర్ తసరా శంషాబాద్ పోదామని. ఇప్పుడు అంటున్నాను డైరెక్ట్ వెళ్ళిపోయి శంషాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే వచ్చేస్తాను. వైజ్ బియర్ అంటేనా అన్నకి ఏమో ప్రాబ్లం వచ్చిందంట బండ్ల, ఒకసారి చెక్ చేయమంట. సో వైజు దీనికి ఒక ప్రాబ్లం ఉందంట. సో మనం అనుకున్న ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. మనం ఎటో పోవాల్సిన వాళ్ళము, సడన్ గా మమ్మీకి అట్లా అయిందని కాల్. చెప్పాలనుకుంటున్నాంటే యాక్చువల్లీ మనం శంషాబాద్కి పోదామంటున్నాము. అది సడన్గా మమ్మీ అట్లా అయిందని కాల్ రాని హాస్పిటల్కి పోయినా మళ్ళీ మీ అన్నకి ఇమ్మన్నా వస్తా అని చెప్పాడు. ఇమ్మన్నా కాల్ చేయగానే అన్న కూడా అటు వేరే పని మీద పోదామని చెప్పి చెప్పింది అనమాట. సో అప్పటికి అక్కడ మనం ఎక్కడికైతే పోతున్నామో ఆ టైం అయిపోయింది. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎట్లా పోతుంది ఫస్ట్ ఇయర్లో 153 పోయింది అన్ని ఫస్ట్ టైం చూసి జెడెక్స్ తర్వాత బాగైతే పికప్ చూసి మెల్లనే పోతున్నా. చెక్ చేసిన ఒట్టి స్టీల్ అరే చెక్ చేయమంటే ఫస్ట్ గేర్ అని చెక్ చేసిన, ఏం చెక్ ఏం చేయలేదు నేను. సరే మెల్లనే పోతా, నీ పక్కనే నడు. అన్నాకి ఇట్లా భయపడిపోయింది నేను బండి బాగుంచాలని. సరే కట్కేసారి పోతున్నాం అనమాట. అసలు ఏం లాగా అనుకున్నాం, ఏం లాగా అవుతుంది, అన్ఎక్స్పెక్టెడ్ లాగా అసలు.
ఖచ్చితంగా ఆపుతాం. నో 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 వీలీస్ బ్రో. గల్లీలు గల్లీలు అన్ని తిరిగి బయటపడి హైవే మీద వచ్చినాం. సో ఫస్ట్ టైం జెడ్ఎక్స్ఎన్ ఆర్ ని నైట్ టైమ్ లో హైవే పైన నడపడం. ఆటో స్లీపర్ సౌండ్ ఏమి వినిపిస్తుంది? బాబా చా పడుతుంది బండి భవన్స్ ఉంటే కానీ అస్సలు ఆగోదు అయితే అసలు ఒక్క అంటే పోతుంటే ఇంకా తీసుకోవాలనిపిస్తుంది. భయం భయం అవుతుంది బండి భగవాన్స్ ఉంటే కానీ ఫిల్మ్ ఇంకా పోవాలనిపిస్తుంది. బ్యూటిఫుల్ మిషన్ నాకు నిజంగా క్రేజ్ ఉరుకుతుంది బాబా. అసలు నిజంగా అసలు బండ అసలు 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 ఎందుకు దొరుకుతున్నావు నువ్వు బండి? ఇంకా మన మిషన్ లైక్ రాకెటా రాకెట్ అని రోడ్లెక్ ఉంది ఇది. అయ్యానే మన ఇంకల్లో వచ్చేసిండు. క్రేజ్ అంటే క్రేజ్ ఉరుకుతున్నావు అసలు బండి. ఏంటి అది అయ్యా అలా తుక్కుంది దానికి? ఇది ఎట్లుంటుంది గ్రిప్ ఈ బండ్లది? ఫోన్ కూడా పడుతుంది అది టర్న్ పెడితే. దీన్ని చూస్తుంటే ఇట్లా కనిపిస్తుంది కానీ నడిపిస్తుంటే మాత్రం అసలు భయం భయం అవుతుంది. డేంజర్ అవుతుంది ఇది. అమ్ము బీస్ట్ కాదు డైరెక్ట్ ఏది టికెట్ అయింది అమ్మానా ఎట్లా పోతుందన్నా ఇది అమ్మ. స్టార్టింగ్ లో దీన్ని నడిపినప్పుడు భయం అయింది, ఇది అలవాటు అయిపోయింది. అది నడిపేది నడిపితే ఎట్లా పోతుంది సార్? రాకెట్ లెక్క పోతుంది ఇది. అంటే అందుకే ఫస్ట్ నేను రైడింగ్ రాను అంటే తీసుకోండి గైస్. దీని గురించి మీరే కామెంట్ లో పెట్టుకున్నారు. నేను ఇంతకెళ్ళి ఏం చెప్పాను మీ అందరికీ తెలుసు. హెల్మెట్ కూడా వేసుకోకుండా నార్మల్ నడుపుతున్నాను బండి. తెలుసా అన్న నువ్వు అందుకే ముంగట రాలే ఇంకా మెల్ల వచ్చినా అన్న. కాకపోతే మేము వచ్చిన ఒక 2 మినిట్స్ కే ఇంకా వచ్చేసింది అనమాట. సో మీకు అర్థమై ఉంటే చింతమల్లి నడుపుతున్నా అన్న. కానీ బండి మాత్రం క్రేజీ. సో వీడియో సార్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వీడియో తొందరగా మళ్ళీ కలిసాం. టిల్ దెన్ బీ సేఫ్ అండ్ టేక్ కేర్ గైస్. బై బై.